గురు పూజోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని జీవీఎంసీ ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ, యువత భవిష్యత్ మరియు దేశ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన జిల్లాలో అధికారులు అందరూ కూడా ఎక్కువ శాతం మంది మహిళా అధికారులు. మన కలెక్టర్ గారు మొదలుకొని జాయింట్ కలెక్టర్ గారు జిల్లాలో అందరూ మహిళా అధికారులతో పెట్టండి, ఒక మంచి సత్సాంప్రదాయం మొదలు పెడదాం. ఎందుకంటే వాళ్ళలో పరిపాలన పటిష్టత చాలా గొప్పగా ఉంటుంది మనకంటే. ఎందుకంటే మనకంటే ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. జిల్లా కలెక్టర్ చూస్తున్నా నేను, వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఎస్సీజెట్లో యాక్సిడెంటు, ఫార్మాసిటీలో యాక్సిడెంటు, తర్వాత ఇప్పుడు విపత్తు, తర్వాత ఏమో విషాహారం తిని హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లలు, గిరిజన పిల్లలు అనారోగ్యాలు, ఇవన్నీ పాపం ఒకదాని తర్వాత ఒకటి నిద్రలేని రాత్రులు గడుపుతూ చలాకీగా కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే ఒక మనం గురు పూజోత్సవం చేసుకుంటాం వేదవ్యాస తాలూకా జన్మదిన రోజున. కానీ ఈరోజు టీచర్స్ డే అని పర్టికులర్గా పెట్టుకోవడానికి ఉద్దేశం మీ అందరు కూడా తెలిసినటువంటిదే, సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి జన్మదినం చేసుకోవడం ఇష్టం లేదు. టీచర్స్కి ఆ రోజున సత్కరించే కార్యక్రమం చేయమని వారి ఆదేశం మేరకు చేసే ఆనుడి మన దేశంలో వస్తూ ఉంది ప్రక్రియ. ఈరోజు సంతోషించే విషయం ఏంటంటే, నేను ప్రోగ్రాం మొదలుపెట్టి నేను చూస్తున్నా, స్వచ్ఛమైనటువంటి తెలుగులో సంస్కృతంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకు నేను ఈ టీంని, డిఓ గారిని అందరూ కూడా అభినందిస్తున్నాను. అన్నీ సరిగా నేర్పిస్తే సమాజం కూడా బాగుపడుతుందండి. మీరు మాత్రం లేదు, నేను ఏదో సబ్జెక్ట్ చెప్పాలా, వచ్చానా, చెప్పినానా, వాళ్ళు చదివాడా లేదా అని అలా పట్టించుకోకుండా పోతే సమాజం కూడా ఇలాగే పోతుంది. సో మీకు పెద్ద రోల్ ఉంది, అందరూ అదే చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ నాట్ ఓన్లీ ఆన్ సబ్జెక్ట్ బట్ ఆల్సో ఆన్ వాళ్ళ డే టు డే బిహేవియర్ ఎలా ఉంది. అంటే చూస్తేనే మీకు తెలిసిపోతుంది సరిగా వస్తున్నారా లేరా, లేదు పిల్లలకి అలవాటు కొద్దిగా మారిపోతున్నాయా. చాలామంది చూస్తున్నాం, చాలా ఇన్సిడెంట్స్ వింటున్నాం కదా, 12-10 వయసులో పిల్లలు చేసే పని ఈ రోజులో వాళ్ళు చేయడం లేదు చూస్తున్నాం. వాళ్ళు కూడా ఏదో ఒక స్కూల్లో చదువుతూ ఉంటారు, అక్కడ వాళ్ళు అలా చేసినారంటే ఆ దాంట్లో 70% ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యూ గైజ్ ఓన్లీ. టీచర్స్ సరిగా ఉంటే పిల్లలు సరిగానే వస్తారండి. అమ్మ నాన్న సెకండరీ, పిల్లలకి అమ్మ నాన్న అనేది నా పిల్లలే నా మాట వినరు. వాళ్ళ టీచర్ ఇప్పుడు గ్లోబ్ రౌండ్ కాదు, ఫ్లాట్ అంటే ఫ్లాట్ అంటాడు నా అబ్బాయి. రౌండ్ అని నేను ఎన్నిసార్లు చెప్పినా నమ్మడు. దాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ దే హ్యావ్ ఫర్ టీచర్స్.